ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని మీద ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అలాగే ఎన్నికల కమిషన్ ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం అయితే దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు భేటీ కాబోతున్నారు అనేది తాజాగా అందుతున్న సమాచారం మరికొద్ది రోజుల్లో ఈ భేటీ ఉండబోతోంది అనేది అంటే ఒక పక్క హైదరాబాద్లోని గ్రేటర్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు బీహార్లో ఎన్నికలు కూడా సమాయత్తం అవుతున్నారు జరిగే ఎన్నికలు నిర్వహణ జరుగుతున్నాయి ఒక పక్కన అంటే కరోనా నేపథ్యంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారు అనేది అయితే మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో బ్రేక్ పడుతుందా లేదా అనేది ఎందుకంటే అక్కడ ఎటువంటి బ్రేకులు వేయట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది అనేది ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే నీలం సాహ్ని గారితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు భేటీ అయ్యే అవకాశం ఉంది అనేది స్పష్టంగా వినిపిస్తుంది అది కూడా దసరా ముందే భేటీ అవుతారా దసరా తర్వాత అవుతారా అనే దాన్ని బట్టే ఎప్పుడు ఎన్నికలు ఉంటాయనేది ఒకవేళ దసరా తర్వాత అయితే జనవరిలో దాదాపుగా ఎన్నికలు నిర్వహించడానికి సుముఖంగా ఉంది ఎన్నికల కమిషన్ అనే అభిప్రాయం అయితే అవుతుందంట దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టి పెట్టడానికి సిద్ధంగా ఉంది అనేది కాకపోతే ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదు అని చెప్పి జగన్ ప్రభుత్వం అభిప్రాయపడింది అనేది వార్త ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది దీనికి సంబంధించి స్పష్టత వస్తుందా లేదా అనేది ఎందుకంటే మార్చిలో గత మార్చిలో కరోనా కారంగా రా రాష్ట్రంలో ఎన్నికలు అప్పట్లో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని అందరికీ తెలిసిన విషయమే ఇదే నేపథ్యంలో గతంలో ఏకగ్రీయమైన స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండవచ్చు అని చెప్పి చాలామంది చెబుతున్నారు దాని మీద కూడా ఇప్పుడు క్లారిటీ వస్తుందా ఏంటనేది ఎన్నికల కమిషనరు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గారి భేటీ తర్వాత ఒక స్పష్టత వస్తుంది అనేది వాళ్ళ భేటీ అతి త్వరలోనే ఉండబోతుంది అనేది కూడా సమాచారం చూడాలి ఫైనల్ గా జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి